హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్లో తెలుగు మూవీస్ లేటెస్ట్ అప్డేట్స్ విషయాల గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మూవీస్ అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మన తెలుగు స్టార్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, లెట్స్ గో టు అవర్ వీడియో. రాజా డీలక్స్ ప్రభాస్ లేటెస్ట్గా తీసిన మూవీ రాధేశం. అయితే ఈ మూవీ అయితే మార్చ్ లెవెల్కి అయితే మన థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. అయితే ప్రభాస్ మారుతి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీ లాంచింగ్ డేట్ అనేది April 10th అయితే ఉంటుంది. అయితే ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అయితే ప్రభాస్ని మనం ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ కామెడీ మూవీలో అయితే చూడబోతున్నాం. ఈ మూవీకి ప్రభాస్ రెమ్యునేషన్ వచ్చేసి 180 crores. అయితే ఈ మూవీలో మల్లవిక అయితే హీరోయిన్గా అయితే నటిస్తుంది. అయితే ఈ మూవీని అయితే పక్కాగా 2022లోనే అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ డివివి దానయ్య. ఈ మూవీ టైటిల్ వచ్చేసి రాజా డీలక్స్. కానీ ఈ మూవీ టీం వాళ్ళు అయితే ఈ మూవీ టైటిల్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని 2 మంత్స్లో అయితే కంప్లీట్ చేయాలని ప్లాన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, మంచు విష్ణు అండ్ పాయల్ రాజ్పుత్ కాంబో. ఇషాంత్ సూర్య డైరెక్షన్లో మంచు విష్ణు హీరోగా అండ్ పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా, వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లుగా ఇషాంత్ సూర్య డైరెక్షన్లో ఒక మూవీ అయితే వస్తుంది. మంచు విష్ణు గల్లీ నాగేశ్వరరావుగా ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబో. మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్లో సర్కార్ వారి పాట మూవీని అయితే తీస్తున్నాడు. అయితే నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా ఒక మూవీని అయితే తీస్తున్నాడు. రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబో, వీళ్ళిద్దరు కాంబో వచ్చేసి ఈ సమ్మర్కి అయితే మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మూవీని 2024లో విజయదశమికి అయితే ఈ మూవీ టీం వాళ్ళు అయితే రిలీజ్ చేద్దామని ప్లాన్లో అయితే ఉన్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ విజేంద్ర ప్రసాద్ స్టోరీని అయితే కంప్లీట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ సమ్మర్లో స్టార్ట్ అయ్యి సర్కార్ వారి పాట అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ 2 మూవీస్ని అయితే మహేష్ బాబు కంప్లీట్ చేసుకుంటాడు. ఈ 2 మూవీస్ తర్వాత మహేష్ బాబు డేట్స్ అన్ని రాజమౌళికే కేటాయిస్తున్నాడు. ఈ మూవీ 2024లో విజయదశమికి అయితే రిలీజ్ అవుతుంది. గాయస్, ఈ మూవీ కోసం అయితే ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. గాయస్, ఈ వీడియో మీకు చూసుకోవాలనిపిస్తే ఒక లైక్ వేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్ ఈస్ ఏ వీడియో గాయస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.